ఈడీ కేసుల నుంచి రైలెట్ రోహిత్ రెడ్డి కావచ్చు రకుల్ ప్రీత్ బయట వాళ్ళది పెద్ద ఉండకపోవచ్చు మీ ఎంక్వైరీ వరకే ఉండొచ్చు వాళ్ళది మీకు కజినో కింగ్ చిక్కోట్ ప్రవీణ్ గారికి సంబంధం ఏంటి స్వామి నా క్లయింట్ ఆయన ఏం లేదు నా క్లయింట్ ఆయన ప్రతి ఇప్పుడు నాగరాజు గారు ఛానల్లో ఆ రోజు వెంటనే ఇష్యూ వచ్చింది ఈడీ కేసులో వెంటనే మీ ఫోటో ఆయన ఫోటో కూడా చూపించారు చేసుకోను అది మనకు పబ్లిసిటీ యోగం ఉంది కాబట్టి వచ్చింది వేణుస్వామి దగ్గర ఉండే సంపత్ అక్కడ ఉన్నారు ఇప్పుడు వేణుస్వామి అక్కడ ఏ టూగా ఉన్నారు కదా ఆయన ఈడీ కేసులో శిష్యుడు నా ఎంబడి లేడు నా శిష్యుడు మీ శిష్యుడు సంపత్ చీకోటి ప్రవీణ్ ఇద్దరు బాగా నాకు కావాల్సిన మనుషులు ఇప్పుడు నాకు చాలా మంది ఉంటారు నేను బాంబే పోయినా అనుకోండి బాంబేలా నన్ను రిసీవ్ చేసుకోవడానికి చాలా మంది వస్తారు దాంట్లో తోపులు ఉండొచ్చు తురుములు ఉండొచ్చు అట్లనే గోవా రిసీవ్ చేసుకుంటే కజినో వాళ్ళు వస్తారు ఒక్కొక్క దేశంలో ఒక్కొక్క వాళ్ళు మీకు కజన్ ఆడతారు మీరు లేదు ముహూర్తాలు పెడతాం కదా ఓకే ఓకే ఇప్పుడు కసినోవా అనేది గోవాలో లీగల్ కదా వాళ్ళు ఓపెనింగ్ స్వామి పలానా రోజు ఈవెంట్ చేసుకుంటున్నా ముహూర్తం అంటే పెడతాం లేదు అవసరం అని కూడా బాగా నమ్మేట కొబ్బరికాయ కొట్టమంటే కొడతాం ఓకే మీకు చాలా ఎయిర్పోర్ట్ లో ప్రోటోకాల్ ఎవరికైనా ఏర్పాటు చేస్తారు మీరు వెళ్తే ఇప్పుడు నేను పోతున్నా స్వామి అంటే నేను పోయే బోర్డింగ్ పాస్ అని తీసి రెడీగా పెట్టుకుంటారు ప్రోటోకాల్ లో తీసుకెళ్లి క్యూలో లేకుండా డైరెక్ట్ అనమాట అంటే చికోటి ప్రవీణ్ గారు కసినోకి తీసుకుపోయే సిబ్బందిని కూడా మీ ద్వారా ప్రోటోకాల్ ద్వారా తీసుకెళ్లేవారు మీరు దానికి సహకరించే హైదరాబాద్ ఎయిర్పోర్ట్ కాదు లేదు హైదరాబాద్ ప్రోటోకాల్ అనేది అందరికీ ఇస్తారు ఒకసారి రెగ్యులర్గా ఫ్లైట్ జర్నీ చేసే వాళ్ళందరికీ తెలుసు ప్రోటోకాల్ అనేది ప్రోటోకాల్ పోయినాక ఐదు వందల రూపాయలు ఇస్తే మనకు వాళ్ళు ప్రోటోకాల్ తీసుకపోతారు అది పెద్ద దానికి పర్చే జనరల్గా నాకు ప్రోటోకాల్ విచిత్ర విషయం ఏంటంటే నాకు ఆంధ్రప్రదేశ్ ప్రోటోకాల్ ఇస్తుంది ఓకే ఇప్పుడు నేను వాడే ప్రోటోకాల్ ఆంధ్రప్రదేశ్ ప్రోటోకాల్ వాడతా నేను తెలంగాణ ప్రోటోకాల్ వాడా నేను ఉదాహరణ ఏమైతే దానివల్ల అంటే మనం బిజీ షెడ్యూల్ ఉండి నా దగ్గర జనరల్గా చెక్ ఇన్ లగేజ్ ఉండదు చెక్ ఇన్ లగేజ్ ఉండదు కాబట్టి ఓన్లీ హ్యాండ్ బ్యాగేజ్ ఉంటుంది కాబట్టి నేను ఏం చేస్తా పన్నెండు గంటల ఫ్లైట్ అంటే పదకొండు గంటల పదిహేను నిమిషాలకు ఎయిర్పోర్టు పోతా ఉదయం పన్నెండు గంటల ఫ్లైట్ మధ్యాహ్నం లేదు పదకొండు గంటల ఫ్లైట్ అంటే పది బాబా వరకు ఎయిర్పోర్ట్కి పోతా పోయేటప్పుడు ఏం చేస్తాం మనం ప్రోటోకాల్ ఆంధ్రప్రదేశ్ పోలీస్ ఉంటుంది ఫోన్ చేసి మా ఒక పది మంది ఉంటారు అక్కడ ఫోన్ చేసి నా నేను వస్తున్నాను అన్న అంటే సార్ టికెట్ పంపించండి టికెట్ పంపిస్తే ఫ్లైట్ టికెట్ తీసుకొని రెడీగా ఉంటారు సో అది పెద్ద అది ఆల్మోస్ట్ ఆల్ ఆ మాటకు వస్తే ప్రతి హీరోయిన్ ప్రతి హీరో ప్రోటోకాల్ వాడతారు దానికి ఏముంది అది ఏంటంటే మనం సపరేట్ రూట్లో పోవడానికి చెక్ ఇన్ లేట్ అవుతుంది మనకు టైం స్పె మిగులుతుంది అనేది అంతకుమించి అది పెద్ద ప్రోటోకాల్ అనేది పెద్ద వ్యవహారం ఏం కాదు ఇప్పుడు కొంతమంది ఇప్పుడు ఇప్పుడు ఫ్లైట్లలో కరోనా వచ్చిన తర్వాత విచిత్రంగా ఏం చేస్తున్నారంటే మధ్యలో ఫ్ల ఫ్లైట్ సీటు ప్లస్ ఇటు సీటు ఇటు సీటు రెండు మూడు ఆపు ఆక్యుపై చేసుకో ఒకళ్ళే తీసుకుంటున్నారు ఎందుకు అంటే కరోనా వచ్చింది అనే ఉద్దేశంతోని సో అట్లనే థియేటర్కి వెళ్ళేవాళ్ళు నేను చాలా మందిని చూస్తుంటా ఏంలా కానీ ఐమాక్స్లో కానీ వాళ్ళు మధ్యలో ఒకళ్ళు కూర్చుంటారు ఎగ్జాంపుల్ నలుగురు ఫ్యామిలీ మెంబర్స్ వెళ్తే ఆ పక్క ఒక సీటు ఈ పక్క ఒక సీటు వదిలేసి ఆరు సీటు వాళ్ళే తీసుకుంటారు సో అట్లా సహజం అదంతా అది పెద్ద విషయమే కాదు అబ్బున్న ఏదైనా చేస్తారు వీళ్ళు సమంత గురించి గతంలో చెప్పారు ఇప్పుడు ఆమె సరే అనారోగ్యం కదా ఆరోగ్యం బాగోలేదు సమంత కోలుకుంటారంటారా నేను అంటే సమంత అని చెప్పాను కానీ ఒక ఒక చిత్ర పరిశ్రమకు సంబంధించి ఒక పెను సంచలనమైనటువంటి న్యూస్ మీ ద్వారా చెప్పాలనుకుంటున్నా రెండు వేల ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇప్పుడు కాదు నేను మాట్లాడేది ఎందుకంటే నేను చెప్పేటి అన్నీ ఎప్పుడో చెప్తా అవి ఎప్పుడో జరుగుతుంటాయి ఎందుకంటే నేను చెప్పడం నాకు అలవాటు ఇప్పుడు సమంత వాళ్ళ డివోర్స్ అవుతుందని కాబట్టి చెప్తుంటారు నేను చాలా చాలామంది ఉంటారు మీరు చెప్తుంటారు నేను అంతే సూపర్ సో ఇప్పుడు కూడా వినే వాళ్ళ కోసమే చెప్తున్నా రెండు వేల ఇరవై ఏడు ఇరవై ఎనిమిదిలో టాలీవుడ్ కు చెందినటువంటి ఒక సూపర్ స్టార్ ఒక ప్రముఖ హీరో సూపర్ స్టార్ కాదు ఒక పెద్ద హీరో ఒక పెద్ద హీరోయిన్కి ఇద్దరికి ప్రాణగండం ఉంది ఓకే పేర్లు చెప్పను ఒక ఒక హీరోయిన్ ఒక హీరో ఇద్దరికైతే ప్రాణగండం ఉంది తమిళ తెలుగు చిత్ర పరిశ్రమలో ప్రముఖ హీరో ప్రముఖ హీరోయిన్ మళ్ళీ వాళ్ళు ముసలోలు కాదు ఎంగు మళ్ళీ అది కూడా తలకనొప్పి ఎందుకంటే ముసలో అంటారు మళ్ళీ మీరే అంటారు ఆ డెబ్బై ఏళ్ళు ఎనభై ఏళ్ళో చచ్చిపోతారు అయిపోయి ఏళ్ళు అంటారు అట్లా కాదు ఏమాత్రం చావుకు ఆస్కారం లేనటువంటి ఇద్దరు ఒక హీరోయిన్ ఒక హీరో ఇద్దరికి ప్రాణగాండం ఉంది వాళ్ళ ప్రాణాలు నిలబెట్టే ఏమన్నా పూజ మన దగ్గరికి రావాలి కదా ఇప్పుడు చాలా మంది చాలా మంది దగ్గరికి పోతుంటారు సో మంచి జ్యోతిష్కుడు దొరకడము జాతకమే ఓకే సో మంచి గురువు దొరకడం కూడా జాతకమే వాళ్ళు ఇష్టం వాళ్ళకి మన యోగం ఉంటే మన దగ్గరికి వస్తారు లేకుంటే రారు నాగచైతన్య సమంతం కలిసే అవకాశం ఉందంటారా క్వశ్చన్ లేదు గతంలో మీరు నైట్లు చెప్పారు సమంతతో విడిపోయిన తర్వాత నాగ చైతన్యకు ఒక పీక్ వెళ్ళిపోతాడు నాగచైతన్య సినిమా అవకాశాలు ఎక్కువ కానీ పెద్దగా దేవుడు అవకాశం జనవరి నుంచి శని మారలే కదా వాళ్ళు విడిపోయిన తర్వాత జాతకాలు మారలే ఇప్పుడు జాతకాల మార్పు గ్రహాల మార్పు తర్వాతనే డెవలప్మెంట్ ఉంటుంది ఎవరికైనా సరే ఇప్పుడు జనరల్గా మనం ఏదైనా చేసినా కానీ రెమెడీ చేసినా కానీ నష్టం జరగకుండా కాపాడుతాం తప్ప పాజిటివ్నెస్ అనేది ఎప్పుడు వస్తుంది అంటే గ్రహాలు మారినప్పుడు వస్తుంది సో రేపు జనవరి పదహారు రెండు వేల ఇరవై మూడు నాడు శని మారుతున్నాడు కాబట్టి రెండు వేల ఇరవై మూడు ఏప్రిల్ ఇరవై మూడు నాడు గురువు మారుతున్నాడు కాబట్టి రేపు వచ్చే రెండు మూడు నెలల్లో నాగచైతన్య యొక్క డెవలప్మెంట్ అనేది కనిపిస్తుంది మనకు ప్రభాస్ గారి పరిస్థితి ఏమిటి నమస్కార పరిస్థితి బాగా నెగిటివ్గా ఉంది నెగిటివ్గా ఉంది సో ఆయనకు ఆరోగ్యపరమైన ఇబ్బందులు చాలా తీవ్రంగా ఉండే అవకాశం ఉంది సో ఆయన సినిమాలు కూడా అంత విజయాన్ని సాధించకపోవచ్చు జాతకరీత్యా ఎందుకంటే ఆయనకు అర్ధాష్టమ శని స్టార్ట్ అవుతుంది జనవరి పదహారు నుండి సో ఆయన నెగిటివ్లోకి వెళ్తున్నారు సో మంచిది కాదు గతంలో రాణ గురించి కూడా చెప్పినట్టున్నారు ఆరోగ్య పరిస్థితి గురించి రానా గారి ఆల్రెడీ మీకు తెలిసిందే కదా సో ఆల్రెడీ రాణ సమాజానికి తెలిసింది నేను సమాజానికి తెలియక ముందు చెప్తే గొప్పతన మీరే అంటారు మళ్ళీ ఇప్పుడు సపోజ్ ఇప్పుడు నేను అన్న అనుకోండి ముప్పై మంది ఎమ్మెల్యేలకు టికెట్ రావు ఆంధ్రాలో అని మీరు నేనంటే ఇవి చెప్పినంటారు ఎనిమిది జగన్మోహన్ రెడ్డి వార్నింగ్ ముప్పై రెండు మంది ఎమ్మెల్యేలకు వార్నింగ్ మీకు మీకు ముప్పై రెండు మంది ఫిగర్ దూసిన పేర్లు తెలుసు నాకు తెలుసు పేర్లు మరి పేరు నాకు తెలుసు టికెట్లు రావా దాంట్లో నాకు తెలిసి ఒక ఇరవై ఐదు మందికి టికెట్ రావు ఇరవై మందికి రావు టికెట్లు జాతక ఒకసారి టప టప పేరు చెప్పి చెప్పాను నేను పేరు చెప్పరా నాగరాజు గారి ఇంటర్వ్యూ గణేష్ ఇంటర్వ్యూ వంద సార్లు ఉంటారు నేను అలా ఎలా స్వామి మీరు చెప్పాలి కదా క్లోజ్ నాకు బండ్ అందుకని అంతేనా ఓకే బండ్ల చాలా క్లోజ్ బన్లన్న కాదు చాలా క్లోజ్ నరేంద్ర మోడీ గారి పరిస్థితి వాళ్ళు రెండు వేల ఇరవై నాలుగులో కేంద్రంలో ఎవరు అధికారంలోకి వస్తారంటారు అంటే ఇప్పుడు ఉన్న కండిషన్ ప్రకారం అయితే హంగు రావచ్చు అంటే ప్రాంతీయ పార్టీల హవా ఎక్కువగా ఉండే అవకాశం ఉంది అంతేనంటారా ప్రాంతీయ పార్టీల హవా ఎక్కువగా ఉండే అవకాశం ఉంది ఓకే ఒకవైపు వాళ్ళు చేస్తున్నా కానీ కొద్దిగా జాతకాన్ని చూస్తాం కదా మనము ఎందుకంటే మెయిన్ జాతకమే జాతకంలో ఉండేటువంటి యోగాన్ని బట్టి మనం మాట్లాడతాం తప్ప ఇవన్నీ మాట్లాడే అర్ధం వచ్చే ఉంది అంటారు ఎక్కువగా హంగు వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది ఓకే ఈ మార్గదర్శి చీట్స్ నుంచి రామోజీరావు గారికి విముక్తి కలుగుతుందా ఏం అది కేసు ఏమి కదా ఒక ఏపీ ప్రభుత్వం కూడా ఇంప్లీడ్ అయింది దాంట్లో ఎవరైనా సరే నేను అనేది అదే చెప్తున్నా ఇప్పుడు నాకు ప్రేమ ఉన్నదని మాట్లాడితే తప్పు కుండ కొట్టినట్టు మాట్లాడితే నిజం ఓకే ఇప్పుడు వాళ్ళకి ఎవరికో కోపం ఉంది ఆయన మీద అంటే అది అది వేస్ట్ మాట అది అది ఇప్పుడు యోగం ఉండాలి ఇప్పుడు కేసీఆర్ గారి మీద కోపం ఉంది బీజేపీకి తీసుకుపోయి లోపలి ఏ లేరు కదా సో దొరకాలే దొరికితే నిజాన్ని తప్పు చేస్తే అది వేరే విషయం సో ఇప్పుడు హంగ్ అంటున్నారు కదా మరి బీఆర్ఎస్తో అంటే కేసీఆర్ గారితో మమతా బెనర్జీ గారు కావచ్చు నితీష్ కుమార్ లల్లు ఫ్యామిలీ అందరూ కూడా కలిసే అవకాశం ఉంటుందంటారా బీఆర్ఎస్తో కలవకపోవచ్చు ఓకే తెలంగాణలో వైఎస్ఆర్టీపీ పరిస్థితి ఏంటి వైఎస్ శర్మల గారి పరిస్థితి ఏముండదు ప్రభావం ఏ ఉండదు అంటారా ఏముండదు వన్ పర్సెంట్ వన్ పర్సెంట్ కూడా ఓటు బ్యాంకు ఉంటుంది అని చెప్తున్నా ఉంటది వన్ పర్సెంట్ ఓటు బ్యాంక్ వన్ టు పర్సెంట్ కంటే ఓటు బ్యాంక్ ఎక్కువ రాదు మొత్తం మీద ఏపీలో బీజేపీ టీడీపీ జనసేన కలిసే అవకాశాలు నైన్టీ పర్సెంట్ లేవు జనసేన బీజేపీ చెప్తున్నా నైన్టీ పర్సెంట్ కలిసి కాంబినేషన్ వర్కౌట్ కాదు ఇది ఎవరు కాదు మూడు కాంబినేషన్ వర్కౌట్ అయ్యే పరిస్థితి లేదు ఈసారి మరి టీడీపీ జనసేన కలిసే అవకాశాలు ఉన్నాయి కానీ దానివల్ల మోస్ట్లీ జనసేన నష్టపోయే అవకాశం ఉంది ఓకే ఒకవేళ ఆ విషయంలో బాగుపడితే ఉన్నా ఒక ఫిఫ్టీ పర్సెంట్ టీడీపీ బాగుపడొచ్చేమో కానీ జనసేనకు పెను నష్టంగా పరిణమించే అవకాశం ఉంది ఏది నేను టీడీపీ కలిస్తే చెప్తున్నాను ఓకే సో టీ జనసేన ఇండిపెండెంట్గా పోటీ చేస్తేనే వాళ్ళకి వాల్యూ ఉంటుంది అంటే బీజేపీతో కలిసి బీజేపీతో కలిసి పోటీ చేస్తే బాగుంటుంది జనసేనకి టీడీపీతో వెళ్తే మాత్రం జగన్కి తెలియలేదు ఈ ముగ్గురు కలిస్తే జగన్కు త ప్రెషర్ పడుతుంది ఎఫెక్ట్ అవుతుంది కానీ ఇండివిజువల్ కలవకుండే జగన్కు ఏం లేదు ఇప్పటికి కూడా జగన్కు అంటే మెజారిటీ తగ్గొచ్చు నేను అనుకోవడం ఏంటంటే జగన్కు రెండు మూడు ఆప్షన్లు ఉంటాయి ఒకటి ముగ్గురు కలిసి పోటీ చేస్తే తొంభై నుండి నూట ఐదు రావచ్చు ఒకవేళ టీడీపీ జనసేన కలిసి పోటీ చేసి బీజేపీ సపరేట్ పోటీ చేస్తే జగన్ సపరేట్ పోటీ చేస్తే నూట ఇరవై నుండి నూట ముప్పై మధ్యలో రావచ్చు ఇంకా తెలంగాణలో అంటే బీఆర్ఎస్కి తిరిగి ఉండదు మళ్ళీ అవకాశం ఉంటుంది ఇప్పుడు చెప్పలేము అనేది ఇప్పుడు చెప్పలేము ఇప్పుడు అక్కడ క్లారిటీ ఉంది ఇక్కడ క్లారిటీ లేదు ఎందుకంటే ఇక్కడ రేపు జరగబోయేటువంటి జనవరి తర్వాత జరిగే సంఘటనలు ఏముంటాయి ఇక్కడ ఎవరన్నా జైల్లో వేస్తారా లేకుంటే ఎవరైనా కేసులో పాలవుతారా చాలా లెక్కలు ఉంటాయి దాని తర్వాత కేసీఆర్ గారు స్టెప్ పెట్ట తీసుకుంటారు ఎందుకంటే ఇక్కడ ఇప్పుడు అక్కడనేమో అపోజిషన్ పార్టీలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు ఇక్కడ పొజిషన్లో ఉన్నటువంటి కేసీఆర్ గారు చాలా తేడా ఉంది ఈయనకు ఇప్పుడు ఆల్రెడీ ఈయన రాజయోగి ఈయన సీట్లో కూర్చుని ఉన్నారు కేసీఆర్ గారు సో ఈయన జాతకానికి చంద్రబాబు నాయుడు జాతకానికి రాసి ఒకటే అయినప్పటికీ వీళ్ళ వీళ్ళ మూవ్మెంట్ ఎట్లుంటాయి అనేది మనం జాతకాన్ని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారికి భవిష్యత్తు ఉందంటారా కష్టం కష్టం కొన్ని స్వయంకృత అపరాధాలు అంటాం అది మనం చెప్తే వినరు జాతకాలు కొంతమంది మనం చెప్పినప్పుడు వినరు ఇక వినకపోతే రాజీనామా చేసినప్పుడు నేను అదే వద్దని చెప్పినాం అంతే ఇక దాన్ని ఆయన అట్లా తీసుకుంటే మనం ఏం చేస్తాం అదే చెప్తున్నా చెప్పినప్పుడు వినకపోతే మనం చేయగలిగింది కూడా ఏం లేదు ఇప్పుడు మనం చాలామంది ఏమనుకుంటారు అంటే మనం ఏదో సజెషన్ ఇచ్చినాం అనుకుంటారు ఫోటోలందు సజెషన్ ఇచ్చేది ఏమి ఇప్పుడు వంద మంది దిగుతారు ఫోటోలు దిగిన ఫోటోల్ని ఎవరు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు వాడుకుంటారు ఇప్పుడు మీరే ఇందాక అన్నారు కొంతమంది ఫోటోలు కనిపిస్తున్నాయి అంటే ఆ రోజు రాజగోపాల్ రెడ్డి ఫోటో నా ఫోటో పెట్టి ట్రోల్ చేశారు ఆయన ఓడిపోయిన తర్వాత ఒక ట్రోల్ చేశారు సో నేను నిజంగా చెప్పాలంటే ఎలక్షన్కు సంబంధించి నేను అసలు ఆయనతో ఏం మాట్లాడలే నేను ఏమీ మాట్లాడలే ఎందుకంటే అంత రిస్క్ తీసుకోమని ఎవరు చెప్తారు నిజంగా నేను ఆశ్చర్యలు కాకుండా ఒక మామూలు మనిషిగా కూడా రాజగోపాల్ రెడ్డి గారు ఎందుకు రిస్క్ తీసుకుంటారు అంటాం అది పరంగా ఇంకెందుకు చెప్తాను నేను అంత నెస్సిటీ ఏముంది